వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువతిని వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏరుకొల్లు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మద్దిరెడ్డి శ్రీహరిరెడ్డి యువతిని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు శ్రీహరిరెడ్డి నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో దుత్తలూరు సబ్ ఇన్స్పెక్టర్ బాచిరెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై దాడులు చేసినా వేధించినా తమ దృష్టికి తేవాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బాచిరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినటువంటి ఒక మహిళ తన మీద చాలా కాలం నుంచి అదే గ్రామానికి చెందిన వ్యక్తి హెరాస్మెంట్ గురి చేస్తున్నాడని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి మదిరెడ్డి శ్రీహరిరెడ్డి అనే వ్యక్తి. అతను దత్తలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా వివాహం చేసుకోమని చెప్పి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినటువంటి మహిళని ఇబ్బందికర పరిస్థితుల్లో బాగా వేధిస్తూ మొన్నటి దినం అంటే 6వ తేదీ సచివాలయంలోకి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు లేదని చెప్పి అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులను ఆటంకపరిచి సచివాలయంలో ఉన్నటువంటి ప్రింటర్ను కూడా పగలగొట్టడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నాం. కేసు నమోదైనటువంటి గంటల వ్యవధిలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకున్నాం. ఈరోజు కోర్టు నుండి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ మహిళలు వారికి వారి పట్ల ఎలాంటి దుర్భాషలు ఎవరైనా సరే అన్నా మాకు వెంటనే తెలిపితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మరి ముఖ్యంగా గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి మహిళల పట్ల ఎలాంటి అకృత్యాలు జరిగిన దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పై అధికారుల దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు. వింజమూరు ఎంపీపీ ఎన్నికకు ఎట్టకేలకు తెరపడింది. జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీపీగా ఇనగనూరి మోహన్ రెడ్డి ఎంపికయ్యారు. ఎమ్మెల్యే బి ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి వైసీపీ ఎంపీటీసీ సభ్యులు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. చేయడం ద్వారా తమ ఆమోదాన్ని తెలిపినారు. ఉపాధ్యక్ష పదవికి ఎక్కువ సభ్యులు ఆమోదం తెలిపిన అంటే 8 మంది సభ్యులు ఆమోదం తెలిపిన శ్రీ ఆనంది రమణయ్య గారు మండల పరిషత్ ఉపాధ్యక్షులు వినిమూలుగా ఎన్నికైనారని నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సెగ్మెంట్ ప్రజలకి, ప్రతి గ్రామ ప్రజలకి, ప్రతి వార్డు ప్రజలకి, ప్రతి పంచాయతీ సర్పంచ్కి, ప్రతి ఎంపీటీసీకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నిరీక్షణ కాలంలో 1.5 సంవత్సరం కాలంలో Thank you.
ఇతనికి చేశారు కాబట్టి అతను ఇమిడియట్ గా అతని సభ్యత్వం పోతుంది. నా ఎలక్షన్ నిబంధనల ప్రకారం అతని సభ్యత్వం పోతే ఆటోమేటిక్ గా ఎంపీ అతని పార్టీ సభ్యత్వమే పోతుంది. ఇప్పు ప్రకారం సభ్యత్వం పోతే అతను ఇప్పుకి వ్యతిరేకంగా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వరికుంటపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గవదకట్ల వెంకటలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. మండల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు ఆయన మీద గౌరవంతో అభిమానంతో తీవ్ర మనస్తాపం చెంది ఆయన మనసు కష్టపడటం ఇష్టం లేక నా మండల కన్వీనర్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు వింజమూరు వైసీపీ మండల కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి స్వతహాగా విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కన్వీనర్గా చేయాల్సిన బాధ్యత ఎన్నో ఉన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రవర్తిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నా ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఈ రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కనుక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నా మనసు అర్థం చేసుకుని మన్నించగలరు అని ఆయన కోరుకున్నారు. మండలంలో ఇప్పటి వరకు ఎవరికైనా వైసీపీ కార్యకర్తలపైన నాయకులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా మన్నించగలరు, మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్షమించమని కోరుకున్నారు. నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, గమనించగలరు. అదేవిధంగా ఈ నా విషయంలో ఎవరన్నా ఇబ్బంది కలిగి దానికి ఉంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకుంటూ నేను రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డాను, సమర్పించాను. కర్నూలు జిల్లా డోన్బేడ బుడగ జంగాళ కాలనీకి చెందిన లక్ష్మి అనే వివాహిత ముగ్గురు పిల్లలతో న్యాయం కోసం రోడ్డెక్కింది. భర్త ఈరుతి నరేంద్ర ప్రసాద్, అత్త అంజనమ్మ వీరి వేధింపుల నుంచి కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. కుల పెద్దలు పలుమార్లు నచ్చ చెప్పిన రెండో భార్య మీద మోజు పెంచుకుని మొదటి భార్య లక్ష్మిని కడతీర్చాలని ప్రయత్నం చేయగా ప్రాణరక్షణ కోసం తన ముగ్గురు ఆడపిల్లలకు న్యాయం జరగాలని పోలీసులను ఆశ్రయించగా ఫిర్యాదు నమోదు చేసుకుని భర్త ఈబుతి నరేంద్ర, అత్త అంజనమ్మను అదుపులోకి తీసుకున్నారు. జంగాల్ ఖాళీ. నా మూయ పేరు సురేందర, మా ఇంత పేరు అంజనమ్మ, నా పేరు లక్ష్మి. నన్ను ఇట్లా ఆడపిల్లలు పుట్టినారని రెండే పెళ్లి చేసుకుని నన్ను వేధిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావా లేదా అని డబ్బురేస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాను. కేసు పెట్టిన దూరన నన్ను నేను బయటకు వస్తాను. వచ్చినాక నేను ఉరేసి ఎప్పుడైనా చంపుతాను. నీ తండ్రిని మీ పెద్దల్ని ఎవ్వరు కానీ నేను చంపేస్తాను. నన్ను బెదిరిస్తున్నాను సార్. నన్ను మీరు నన్ను కాపాడండి సార్. కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక మున్సిపల్ పార్కులో ఆయుష్ యోగా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా శిక్షణ ఇస్తున్నామని, ఇక్కడ ఇప్పుడు కొత్తగా యోగా శిక్షణతో పాటు దీర్ఘకాలిక రుగ్మతలైన షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్, మైగ్రేన్, థైరాయిడ్ మరికొన్ని వ్యాధులకు యోగా ద్వారా మంచి ఆహారం అందించి వారికి తగిన విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆనంద్ గురించి నంద్యాల పట్టణంలో సుమారు 15 సంవత్సరాల నుంచి ఉచిత యోగ శిక్షణ ఇస్తున్నారు.
కానీ యోగా ఒక్కటే జబ్బు తగ్గేటందుకు ఉపయోగంగా ఉండదని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ వినూత్నంగా ఒక ప్రకృతి ఆశ్రమాలలో ఏ విధంగా ఆహారాన్ని అందిస్తూ యోగ శక్తిని ఇస్తారో అటువంటి దానికి మేము ఇక్కడ కేవలము నామమాత్రం తీసుకో ఇక్కడ ఏర్పాటు చేశాం. యోగ శిక్షణ ఇస్తూ యోగా అనంతరం పండ్ల రసాలు కూరగాయల రసాలు ఇస్తూ అలాగే ఉదయం పూట సుమారు 20 రకాలతో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు డ్రై ఫ్రూట్స్ ఇస్తూ మధ్యాహ్నం పూట ఉడికించిన ఆహారాన్ని రాత్రి సుమారుగా 15 నుంచి 20 రకాల పండ్లు 3 రకాల కూరగాయలు ఇస్తూ వాటితో పాటు ఇక్కడ జిమ్ ఏర్పాటు చేశాం. స్టీమ్ బాత్ మసాజు అలాగే ఆక్యు ప్రెజర్ కోర్ట్ ఏర్పాటు చేసి 30 కేజీల నుంచి 130 కేజీలు ఉన్న వాళ్ళు పాల్గొనే విధంగా అలాగే 15 సంవత్సరాల నుంచి 85-90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా పాల్గొని శిక్షణ పొందే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా రూపురేఖలు మార్చి తీర్చిదిద్దడం జరిగింది. ఈ కోర్సును చేయాలి అంటే నెల రోజులు అక్కడనే ఉండి సుమారుగా 60-70 వేల రూపాయల నుంచి 150 వేల రూపాయలు ఒక నెల ఖర్చు అవుతుంది. అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఎవరు వృత్తి ఇక్కడ ఇదివరకు సామూహికంగా శిక్షణ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళను సపరేట్ చేస్తాము, ఒబేసిటీ ఉన్న వాళ్ళని సపరేట్ చేస్తాము, డయాబెటిక్ పేషెంట్లను బీపీ పేషెంట్లు సపరేట్ చేసి రోజుకు 6 బ్యాచ్లు డివైడ్ చేశాం. ఉదయం 3 బ్యాచ్లు ఉంటుంది, అంటే ఉదయం 5:30కి 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 6:30కి 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 7:30కి 1 బ్యాచ్ ఉంటుంది. ఈ 3 బ్యాచ్లలో లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. మధ్యాహ్నం మళ్ళీ 10:30కి సాయంత్రం 4:30కి లేడీస్ మాత్రమే ఉంటారు. 5:30 నుంచి 6:30కి లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. ఇవి నేర్పిస్తూ కోలాటం ఉంటుంది, ఇక్కడ చెక్క భజన ఉంటుంది, ఎరోబిక్స్ ఉంటాయి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస యోగా శిక్షణ తరగతులు అన్నింటినీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ నయా పైసా ఆశించకుండా ఎంతవరకు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా వీటి నుంచి సింగిల్ పైసా తీసుకోకుండా ఉంటుంది. కేవలం ఆహారానికి అయ్యే మొత్తాన్ని తీసుకొని వారి డబ్బులతో వారికి షేర్ చేసి వాళ్ళని లీడర్గా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక దీంతో గొప్ప సదావకాశం ఏంటంటే ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ శిక్షణ తీసుకుంటూ ఆబ్సెంట్ అయినా కానీ 10 రోజులు వచ్చి 20 రోజులు రాకపోతే 20 రోజులు అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఎక్కడ నయా పైసా సంస్థకి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవచ్చు, మీరే తీసుకెళ్ళచ్చు. అన్ని విధాలుగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు, పరిసర గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఆయుష్ యోగా కేంద్రం అంటే ఇది ఒక నంద్యాల పట్టణానికి ఒక ప్రకృతి వైద్యశాల లాగా తయారు చేసిన ఆనంద్ గురూజీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాల నుంచి పట్టణంలో కొన్ని వేల మందికి ఉచిత యోగ శిక్షణ నేర్పించడం జరిగింది ఆయన. అలాగే గత సంవత్సరం నుంచి యోగ శిక్షణతో పాటు ఆహార నియమాలు కూడా పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉంటామన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారు గత సంవత్సరం నుంచి ఈరోజు ఈ ప్రోగ్రాము తయారు చేసేదానికి ఒక్కరోజు జరగలేదండి. దాదాపు గత సంవత్సరం నుంచి ఆయుష్ యోగా కేంద్రంగా ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందము అందరూ కలిసి ఒక ప్రాక్టికల్స్ కూడా చేశారు. అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, షుగర్ పేషెంట్లకు ఏ విధంగా, బీపీ పేషెంట్లకు ఏ విధంగా,
ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అనే ఒక పద్ధతిలో ఒక దాదాపు సంవత్సరం నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా చేసి ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 10వ తారీఖు మన గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని, ఎందుకంటే ఎక్కడో 1000 రూపాయలు మనము 50,000 లక్ష రూపాయలు పెట్టి పనులన్నీ వదిలిపెట్టి అక్కడ పోవాల్సిన పని లేదు. ఇక్కడ ఉచితంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతో చేస్తున్న ఈ కార్యక్రమం, అలాగే ఇంకోటి ఆనంద్ గురుజీతో పాటు ఆ టీ మూడు మొత్తం సేవా దృక్పథంతో ఎప్పుడైతే లాభాపేక్ష లేకుండా మనం ఉన్న చోట మనం తీసుకునే ఆ కోర్సు కూడా ఖచ్చితంగా మనకు అది చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని అంటే జిమ్ పెట్టారు, అంటే అద్భుతమైన ఆసన వ్యవస్థ తీసుకొచ్చారు, అలాగే శారీరక దారుఢ్యం కోసం జిమ్ను తీసుకొచ్చారు, ఆరోగ్యాన్ని కోసం ఫుడ్ సిస్టాన్ని అంటే ఆహార నియమాలను తీసుకొచ్చారు, అద్భుతమైన ఆకుపచ్చ ప్రెజర్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఇంత అద్భుతంగా ఇక్కడ మనకు నంద్యాల పట్టణంలో నిజంగా కూడా ఈ నంద్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన ఆనంద్ గురుజీకి నిజంగా కూడా శిరస్సు వచ్చి మనం పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఆరోగ్యవంతంగా మారుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులకు 15,37,00,000 నగదును ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు నాయుడు పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని అబద్దపు మాటలు చెప్పి మభ్యపెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కా చెల్లెలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తూ 2 విడతను నేడు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం 2వ దఫా పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 110 కోట్ల రూపాయలని ఈరోజు మా అక్క చెల్లెమ్మలకి మాఫీ చేయడం జరిగింది. ఈ 110 కోట్ల రూపాయల్లో ఆల్రెడీ 1వ దఫా కింద పోయిన సంవత్సరం వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది. ఇప్పుడు 2వ దఫా ఈ 10 రోజులు కూడా ఒక ఉత్సవం లాగా ఈరోజు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే నవరాత్రులు ఈరోజు మొదలు, ఈ నవరాత్రులు కూడా మొత్తం ఈ 9 రోజులు కూడా వాళ్ళందరూ కూడా నవరాత్రులు ఎంతైతే ఉత్సాహంగా చేసుకుంటారో అంతే ఉత్సాహంగా ఈ ఆసరా పండుగను కూడా చేసుకోవడం. ఈరోజు పిలిచిందే తడుగుగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క మద్దతు తెలుపుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకే మాట, గతంలో మేము మోసపోయాం, మేము ఈసారి కూడా రాదనుకున్నాం, కానీ జగనన్న ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈరోజు మా కోసం ఈ పథకాన్ని చేస్తున్నాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దాదాపు 26,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తున్నాడు ఈరోజు అని చెప్పి వాళ్ళు ముఖంలో చాలా సంతోషంతో ఈరోజు వాళ్ళు వ్యక్తం చేస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేవలం నంద్యాల పట్టణంలో దాదాపు 20,500 కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే కేవలం మహిళలు కాదు, ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పి నమ్మి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద పథకాన్ని వారికి మనకి అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా నంద్యాల నియోజకవర్గ అక్క చెల్లెమ్మలు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైనా
జ్యోతి ప్రజ్వల కార్యక్రమము వేదికగా ప్రజలందరూ కూడా చేస్తున్నారు. అయితే అందరూ కూడా పాల్గొనవలసి తెలియజేస్తున్నాము. ఈ నెల 31న హైదరాబాద్ లో మాల మహానాడు 16వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు జై భీం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఆకుల పెంటయ్య తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాల మహానాడు ప్లీనరీ కరపత్రాన్ని నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు దళితులపై దాడులు చేయడం పట్ల ఈ సమావేశంలో చర్చించనున్నట్లు, ఈ నెల 31న జరిగే మహానాడు పెద్ద ఎత్తున మాల మహానాడు సోదరులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు మాలలకు చిన్న చూపు చూడడం జరుగుతుంది కనుక ఈ మనకు ఏదైతే మాల మహానాడు కమిటీ ఏదో జరిగిందో పెద్ద ఎత్తున జరిగి మాలల ఐక్యత నిర్వహించుకోవాలని 31 జన రాష్ట్ర వతంగా మీటింగ్ ఉంది. అందరూ ఖచ్చితంగా రావాలని, అన్ని గ్రామాల నుంచి మండల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలి అని కోరుకుంటున్నాం. మరందరికీ మరి అంబేద్కర్ కులమాలతో సత్కరించడానికి వచ్చిన మాల మానవుడు సభ్యులందరికీ, మరి వెల్దుర్తి మండల కమిటీ అందరికీ, మరి పత్రికా విలేకరులకు కూడా మా నమ్మకం తెలియజేస్తున్నాము. ఈరోజు మేమందరము మరి అంబేద్కర్ మరి కులమాలతో సత్కరించినాం. ఎందుకంటే మాలలు అనేది గుర్తింపు లేదు, సమాజంలో గుర్తింపు లేదు కనుక మరి మాలలు అక్కల కోరకు ఇక కమిటీ వేయబడింది. కనుక మాలల అక్కల గురించి మేము పోరాడుతాం. కనుక ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూస్తుంది, దాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఎస్సీలు అందరూ ఐక్యంగా అన్నదమ్ములేక ఉన్నారు. ఇప్పుడు మాలలు మాదిగలు వేరు చేయాలని చూస్తున్నారు. కనుక మరి అందరూ ఎస్సీలంతే ఒకటే, అందరూ ఐక్యంగా ఉండాలని మేము కోరుతున్నాం. కనుక మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించాలి, సమాజంలో కూడా మరి మేము కూడా ఉన్నామని గుర్తించాలని మరి ఈ సభాపూర్వకంగా మనం చూస్తున్నాం. ఈరోజు వెల్దుర్తి మండలంలో పత్రికా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది. మరి మాల అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే కనుమరుగైపోతున్నాయి. మరి గత 15-20 సంవత్సరాల నుంచి మాలల హక్కుల గురించి పోరాటం జరుగుతుంది, అయినా ఇంకా పూనుకుంటలేరు. మరి భారీ ఎత్తున 31 నాడు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. అందరూ ప్రతి విలేజ్లు అందరు కలిసి హైదరాబాద్కు భారీ ఎత్తున మీటింగ్కు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి 27 ఇట్లా వెల్దుర్తి మండలంలో పత్రికా ఆవిష్కరణ, జెండావిష్కరణ ఉంది కాబట్టి ప్రతి ఊరోళ్ళు కలిసి, ప్రతి విలేజ్ అందరు కలిసి ఈ జెండావిష్కరణ, పత్రికా ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి దీన్ని మాలమహానాడు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.